కబడ్డీ పోటీలో ప్రధానంగా తుర్కపల్లి మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మాదాపూర్ లో నిన్న రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు నిన్న ప్రారంభమైనాయి. ఎమ్మెల్సీ తీన్వార్ మల్లన్న స్వగ్రామమైనటువంటి మాదాపూర్ లో అవి ప్రారంభమైనాయి. ఆ కార్యక్రమం ఘనంగా జరిగింది. నిజంగా కూడా ఒక రాష్ట్ర స్థాయి క్రీడలు ఎలా ఉండాలో, అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది కూడా, అక్కడ డిఓ గారు కానీ తర్వాత అక్కడ ఉన్నటువంటి చాలామంది వచ్చినటువంటి వక్తలు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇవి నేషనల్ ఏది క్రీడల్లాగా కనిపిస్తూ ఉన్నాయి, అంటే జాతీయ క్రీడల్లాగా కనిపిస్తూ ఉన్నాయి, అంత భారీ ఎత్తున అంత అద్భుతంగా ఏర్పాట్లు చేసిందనేటువంటి ప్రశంసలు కూడా చెప్తా ఉన్నారు. అంటే మొత్తం మీద గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరైతే పేద విద్యార్థులు ఎవరైతే ఉంటారో, గ్రామీణ విద్యార్థులు ఎవరైతే ఉంటారో, ఆ విద్యార్థులకు క్రీడా నైపుణ్యాలు అబ్బాలే, తర్వాత క్రీడలకు సంబంధించినటువంటి అవకాశాలు లభించాలి, వాళ్ళు ఉన్నతంగా ఎదగాలని చెప్పేసి తీన్మన్ మల్లన్న అంటా ఉన్నాడు. కాబట్టి అందులో భాగంగానే అంటే మా ఊర్లో పెట్టిన కాబట్టి, ఎందుకంటే విషయం ఏంటంటే ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో అక్కడ చుట్టుపక్కలన్నీ కూడా తండాలు ఉంటాయి. ఆ చుట్టుపక్కల తాండాలు కానీ తర్వాత గ్రామాలు గ్రామీణ ప్రజలు కానీ వాళ్ళందరికీ కూడా ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉన్నతంగా ఎదగడానికి అవకాశాలు లభించాలనేటువంటి మాటను కూడా ఆయన చెప్పడం జరిగింది. 2036లో భారత్ ఒలింపిక్ క్రీడలు నిర్వహిస్తా అని చెప్తా ఉంది. అయితే ఒలింపిక్ క్రీడలు నిర్వహిస్తే అవి అంటే తెలంగాణ నుంచి అత్యధికంగా మెడల్స్ రావాలని చెప్పేసి గతంలో ముఖ్యమంత్రి కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ కబడ్డీ పోటీల ద్వారా ఆ విషయాన్ని అంతటిని కూడా ప్రపంచానికి చాటేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 10 జిల్లాల నుంచి ఆ టీంలన్నీ వచ్చేసినాయి. 17 బాలులకు సంబంధించి, తర్వాత 14 బాలికలు బాలులకు సంబంధించి ఆ పోటీలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ తర్వాత రేపు కూడా కొనసాగితే రేపు ముగింపు కార్యక్రమం కూడా ఉంటుంది. ఒకసారి అవి చూద్దాం, ఒకసారి విజువల్స్ ఇది మంచి కోట్లు అంటే అయితే ఇక్కడ జాతీయ క్రీడలు ఎట్లయితే జరుగుతాయో అవన్నీ కూడా కింద మ్యాట్లు తర్వాత అంత ఖాతా కార్యక్రమం అంతా కూడా అంత అద్భుతంగా సెట్ చేయడం జరిగింది. నిన్న ఒట్టె జానన్న, తర్వాత ఇక్కడ పిల్లి రామరాజు గారు, అర్జున్ అన్న అందరు కూడా వచ్చింది నిన్న. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అద్భుతంగా జరిగినాయి. ఎక్కడున్నాయి ఇది? ఇది మాదాపూర్ విలేజ్, తర్వాత అక్కడది హై స్కూల్ జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్ మాదాపూర్. అది కల్చరల్ ప్రోగ్రామ్స్ లేవా? చాలా అద్భుతంగా జరిగినాయి 68వ రాష్ట్ర స్థాయి క్రీడోత్సవాలు, పాఠశాల స్థాయి క్రీడోత్సవాలు. ఎస్, సౌండ్ పెట్టుకోవచ్చు. సౌండ్ లేదా? వస్తలే. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చాలా బాగా జరిగినాయి. సౌండ్ లేదా? లేదు, డ్రోన్ సౌండ్. ఇది మొత్తం మీద పిల్లలు చాలా బాగా చేసిండ్రు. కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఇట్లా చేస్తూ ఉంటే ఏంటంటే చుట్టుపక్కల విలేజ్లు కావచ్చు, గవర్నమెంట్ స్కూళ్ళ పిల్లలు కావచ్చు, ఆట మీద శ్రద్ధ పెడతారు, చెడు మార్గాల వైపు ఉండకుండా ఉంటుంది, చాలా బాగుంటుంది. మార్నింగ్ న్యూస్ చూసే మిత్రులందరూ ఒక లైక్ కొట్టుకోండి. అదే సరే.
కల్చర్ ప్రోగ్రామ్స్ ఇక్కడ ఉన్నాయి. ఓకే రైట్, సరే చూద్దాం మనం తర్వాత మళ్ళీ ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. క్యూ న్యూస్ లో పనిచేయటకు అనుభవం గల నిజామాబాద్ రిపోర్టర్లు కావలను. మీరు సంప్రదించవలసిన నెంబర్ 8688926084. క్యూ న్యూస్ యాడ్స్ @gmail.com కు మెయిల్ చేయండి, లైక్ చేయండి.